వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్పర్సన్ కొండల నరేందర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇతర నాయకులు, ఈరోజు లోక్సభ ఎన్నికలు అనేది జరుగుతున్నాయి. ఈ లోకసభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి, 1 సారి మంత్రి చేసి, 20 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అభ్యర్థి మా భూపాల్ రెడ్డి గారు, ఒంటి చేత్తో ఓడించినటువంటి అభ్యర్థి, 25,000 మెజార్టీతో, 20,000 ఓట్లతో ఓడిపించిన అభ్యర్థి ఈరోజు భువనగిరికి రావటం జరిగింది. ఇక్కడ ముఖం చెల్లక అక్కడికి రావటం జరిగింది. ఇప్పటికే ఓడిపోయిన అనేక మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా నిలబెట్టడం అనేది నైతికంగా వారు ఓటమి అనేది ఎప్పుడో అంగీకరించడం జరిగింది. ఇకపోతే ప్రత్యేకించి ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థి ఒక్కళ్ళా ఇద్దరా అనేది ఒక స్పష్టమైనటువంటి స్పష్టత ప్రజల్లోకి కానీ ఎవరికి లేదు. తమ్ముడు నిలబడుతుండా, అన్న నిలబడుతుండా, ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్లుగా నిలబడ్డారా అనేది స్పష్టత లేదు. ఇకపోతే ఎన్నికలు మొదలైనప్పుడు తెలిసినంత వరకు ఒకరితో చేతగాక ఇద్దరు కలిసి వస్తున్నట్లు అనిపించింది. రాజగోపాల్ రెడ్డి గారు ఏదో కొత్త క్యాండిడేట్ ఏం కాదు, ఫ్రెష్ క్యాండిడేట్ ఏం కాదు. 5 సంవత్సరాలు ఎంపీ, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే, 3 నెలలు ఎమ్మెల్సీ, 3 నెలలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొత్తది ఏం, ఫ్రెష్ క్యాండిడేట్ ఏం కాదు. అయితే ఆయనకు 2014లో 5 సంవత్సరాల్లో భువనగిరికి పార్లమెంటుకు నియోజకవర్గాన్ని చేసింది ఏంటి అని అడిగితే చెప్పడానికి 0. ఆయన రికార్డ్ నేను చూశాను, పార్లమెంట్లో ఏం చేశాడు. మామూలుగా యాజ్ అ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో మాట్లాడతారు, క్వశ్చన్స్ రేజ్ చేస్తాడు, మన ప్రాంత కొరకు డిమాండ్ చేస్తాడు. 5 సంవత్సరాలు 5 సార్లే మాట్లాడాడు, ముచ్చటగా సంవత్సరానికి ఒక్కసారే మాట్లాడాడు. నేను 5 సంవత్సరాలు 66 సార్లు మాట్లాడిన తెలంగాణ ప్రాంతానికి, భువనగిరి పార్లమెంటుకు, మరియు అనేక సామాజిక అంశాల మీద నేను 5 సంవత్సరాలు 11 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టాను. ఆయన 0 ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. మరి వారు ఢిల్లీకి వచ్చి ఏం చేసినా నేను ఆరాధిస్తే 5 సంవత్సరాల కాలంలో వారు రాజగోపాల్ రెడ్డి ఎంపీ భువనగిరి అని రాసుకొని ఆ విజిటింగ్ కార్డు తీసుకొని, ఆ విజిటింగ్ కార్డు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలపై తన కంపెనీకి కాంట్రాక్టుల కొరకు తన విజిటింగ్ కార్డును యూజ్ చేసుకున్నాడు. కానీ ఆయన మన ప్రాంతానికి చేసింది 0. ఇది వాస్తవం. రెండోది ఏంటంటే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాప్రతినిధి అనేది ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యాపారం చేయకూడదు. ఇది చట్టం, రాజ్యాంగం చెప్తుంది. చేస్తే ఆయన ఒక ప్రజాప్రతినిధికి అనర్హుడు. మీకు తెలుసు ఆయనకు ఒక కంపెనీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది, సుషి హైటెక్. ఆయన చాకచక్యంగా దాన్ని తన కుటుంబ సభ్యుల పేరు మీదకి మార్చుకొని ఎలక్షన్ అఫిడవిట్ కాగానే బినామీ పేరుతో, అంటే అంతిమంగా ఏమవుతుంది, ఓ బినామీ పేర్లతో ప్రభుత్వం ఎందుకు నిషేధిస్తుందంటే ఒక ప్రజాప్రతినిధి ఉండి ఆ హోదాని ప్రభుత్వ కాంట్రాక్టులు పొందటానికి కానీ ప్రభుత్వ ఆఫీషియల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దాన్ని ఉపయోగించకూడదని రాజ్యాంగంలో ఆ నిబంధన పెట్టింది. ప్రజాప్రతినిధులు ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ కూడా వాళ్ళు పట్టుకోకూడదు, తీసుకోకూడదు, దానికి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ లింక్ ఉండదు. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, చట్టాన్ని ఉల్లంఘించాడు, అది సంగతి. ఇకపోతే నేను ఆయన అడిగినాను, ఆయన బూర నర్సయ్య గౌడ్ ఉండి 5 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు పనిచేసినావు, నీకు ఆయన అఫిడవిట్ కూడా నేను చూశాను. 2009లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఎంపీగా చేసినప్పుడు 6 కోట్లు ఆయన ఆస్తి, 2014లో 60 కోట్లు, మొన్న 2018లో ఆయన ప్రకటించిన ఆస్తులు 360. దీన్ని బట్టి ప్రజాప్రతినిధులు, మన పత్రికా మిత్రులు 6 కోట్లు 60 కోట్లు 360 కోట్లు, అంటే ఒక ఎంపీ ఎమ్మెల్సీ కావటం వల్ల వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి లాభం. నేను చెప్పింది కాదు, నేను ఆరోపణ చెప్పట్లే, వారు అఫిడవిట్ది మీ సంగతి మీకు చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, మీరే ప్రచురించారు. ఇది చట్టవిరుద్ధం కాదా అంటే, నీ పదవిని ఉపయోగించుకొని నీ ఆస్తులు గతంలో సీమాంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాగి ఇదే బ్రాహ్మణ వెల్మల
మీ అందరికి తెలవాలి. సాధారణంగా ఒక ఇల్లు కట్టుకుంటే ఏసీ గిట్లా ఇల్లు అయిపోయినాక కొంటారు. గ్రామీణ వెలుపల ప్రాజెక్టులో ఒక తట్టడు మట్టి తీయకుండా 2009 ఎలక్షన్ ముందర దానికి సంబంధించిన మోటార్సు పంప్స్ అన్నీ 200-300 కోట్లు ఆ రోజే కొని డంప్ చేసి అక్కడ ఎండలో పడేసిపోతే మొత్తం తుక్కు తుక్కు బట్టి జంకు పడితే ఇప్పుడు మేము క్లీన్ చేస్తున్నాం అంతా బ్రష్. ఎందుకు కొన్నారు? సాధారణంగా ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం మోటార్లు కొంటాం, టనల్స్ అయిపోయినాక మోటార్ కొంటాం. ఎందుకంటే కమిషన్ మెటీరియల్ మట్టి పనులలో మెటీరియల్ కమిషన్ ఉంది కాబట్టి దండుకోవటానికి అన్నదమ్ములు ఆ రోజు మొదలే మోటార్లు మన ముఖాన కొట్టేసి ఆ రోజు డబ్బులు. ఇది వారి చరిత్ర.